ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ మనం ఏది ఓపెన్ చేసినా కూడా మనకు ఆల్ ఐస్ ఆన్ రఫా అనేటువంటి ఒక ఇష్యూ మనకు కనబడుతూ ఉంది. అసలు ఇష్యూ ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా రఫా అనేది పాలస్తీనా బార్డర్లో ఈజిప్టుకు సరిహద్దుగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని రఫా అని చెప్పి. మరి ఏంటి రఫా యొక్క ఇష్యూ అనేసి అంటే, యాక్చువల్గా దీని గురించి మనం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2023 సంవత్సరంలో పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటే, పాలస్తీనా దేశానికి సంబంధించినటువంటి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ దేశం పైన అటాక్ చేయించింది అనమాట. దాదాపుగా 273 మందిని అక్కడ అబ్స్ట్రక్ట్ చేయడంతో పాటు దాదాపుగా వాళ్ళ మీద బాంబు దాడులు అయితేనేమి మిస్సైల్స్ ప్రయోగం కూడా చేస్తుంది. ఆ రోజు ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ దేశానికి ఎంటనేస్ అంటే సపోర్ట్ చేసిందనమాట. సో దీనికి గాను మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసింది ఆ రోజు. సో తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసిందంటే పాలస్తీనా పైన రివెంజ్ కోసం పాలస్తీనాకి సంబంధించిన గాజా అనేటువంటి ఒక ప్రాంతం పైన అటాక్ చేయాలని చెప్పి చూస్తుంది. యాక్చువల్గా గాజాని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం, నార్త్ గాజా సౌత్ గాజా అని చెప్పి. గాజా ట్రిప్ అనేసి కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే గాజాకి సంబంధించినటువంటి నార్త్ గాజా పైన అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అలాగే సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఏంటనేస్ అంటే అక్కడి నుంచి మిడిల్ గాజాకి ఏంటనేస్ అంటే వచ్చేసారు. అక్కడ ఖాన్ యూనిస్ అనేటువంటి ఒక ప్రాంతంలో కొన్ని రోజుల పాటు ఏంటనేస్ అంటే ఉన్నారట. తర్వాత మన వాళ్ళకి ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళకి ప్రతీకారం చల్లారక మళ్ళీ ఖాన్ యూనిస్ అనే ఒక ప్రాంతం పైన కూడా అటాక్ చేశారు. సో దాంతో వాళ్ళు ఏంటనేసి అంటే చివరికి ఎక్కడికి వచ్చారనేసి అంటే ఈ రఫా అనే ఒక ప్రాంతానికి, అంటే సౌత్ గాజాలోని రఫా అనే ఒక ప్రాంతానికి చేరుకున్నారు. సో ఈ రఫా అనేది చాలా వ్యూహాత్మక ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం ఆలోచించిందంటే రఫా పైన దాడి చేస్తే ఈ హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది పూర్తిగా దెబ్బతినేదానికి అవకాశం ఉందని భావించి ఇజ్రాయెల్ ఎక్కువ మొత్తంలో రఫా మీద అటాక్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటనేసి అంటే ఇక్కడ టెర్రరిస్ట్ పైన మాత్రమే కాకోకుండా అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం పైన కూడా ఇజ్రాయెల్ ఏంటనేసి అంటే దాడి చేస్తూ ఉంది. సో దీన్ని ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ టెర్రరిస్టుల పైన దాడి మాత్రమే కాకోకుండా సామాన్య ప్రజలపైన కూడా దాడి ఏంటి అని చెప్పి మొత్తం ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ని నిందిస్తూ ఉందన్నమాట. సో ఇది ఈ యొక్క విషయం అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ.